ఏ మన్ను ఐ లవ్ యు అన్న ఐ లవ్ యు టు అన్న నేను అంటున్నా ఐ లవ్ యు టు ప్రపోజ్ చేయడానికి కూడా దగ్గరేం లేదు సీరియస్ ఐ లవ్ యు ఆ సీరియస్ మళ్ళీ వచ్చినావా చెప్పు నీ బాధ ఏంటి బాధేం లే చెప్పినా కదా నిన్ను వదిలిపెట్టను అని ఆ రోజు చెప్పాను మనం ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందాము అని చెప్పేసి ఇట్లా అవన్నీ వద్దు మనం అలా ఫిక్స్ అయ్యాం కదా ఫ్రెండ్స్ అని చెప్పి ఫిక్స్ అయినా సరే ఏదైనా సరే నేను ఫ్రెండ్ నేను నువ్వు అన్నావు ఫ్రెండ్ అని నేను అన్నానా ఆ రోజు అనుకున్నాం కదా ఫ్రెండ్స్ అని అది జస్ట్ మాట వరుసకే కానీ నిజంగా మనసులో నుండి రావట్లేదు ఇంకా నీకు ఫ్రాంక్ ఒక ఇంకా ఫ్రాంక్ ఒక మాటకి రావాలంటే ఆ రోజు నీతో జస్ట్ ఏదో ఒక ముంగట ఫ్రెండ్ అన్న అది అన్నా కానీ ఆ రోజు నుండి టైంకి తినడం లేదు టైంకి నిద్రను లేదు అంటే తింటున్నా అప్పుడప్పుడు తింటున్నా అనుకో సో అసలు జరిగే విషయం ఏంటంటే నాకు నీ పైన ఫీలింగ్స్ వస్తున్నాయి ఐ మీన్ నీతో డౌట్ వస్తుంది చెప్పు మళ్ళీ ఎక్కడైనా క్యాంప్స్ పెట్టావా అని ఆ రోజు ప్రాంక్ అన్నావు క్యా ప్రాంక్ అదేం కాదమ్మ తల్లి నేను నిజంగా ప్రపోజ్ చేసి అందుకోసం అడిగాను ప్రాంక్ కాదు జస్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే ఆ రోజు నువ్వు ఫ్రెండ్ అన్నావు నువ్వు వెళ్ళిపోయినావు నువ్వు అసలు నువ్వు ఎట్లా ఉంటున్నావు ఎట్లా తింటున్నావు నాకే తెలుస్తలే కానీ అట్లా చూడక ఏదో అవుతుంది నాకు ఐ లవ్ యు ఇప్పుడు నేను ఐ లవ్ యూ అన్నా ఫ్రెండ్ అన్నావు కదా లేదు ఇప్పుడు నేను నిజంగా నేను లవ్ చేస్తున్నాను నమ్మను ఇంకా ప్రాంక్ అని ఫిక్స్ అయిపోయినావు కదా నేను ప్రాంక్ అని ఫిక్స్ కాదు ఇప్పుడు నేను చేస్తున్నాను అదేంది నువ్వు ప్రాంక్ చేయట్లే నేను నిన్ను లవ్ చేస్తున్నాను నువ్వు ఆ రోజు ఫ్రెండ్ అన్నావు కదా నేను ఫ్రెండ్ అన్నా ఇప్పుడు నేను లవ్ చేస్తున్నాను అదేంది ఇంత జల్ ఇప్పుడు ఇప్పుడు నేను కలవంగానే మళ్ళీ స్టార్ట్ చేసినావు అన్నది నువ్వే ఇప్పుడు నేను నిజంగా నా ఫీలింగ్స్ చెప్తున్నా ఏ పని వచ్చో ఇది ఇప్పుడు నమ్మొచ్చా నమ్ము అమ్మయ్యా పడిపోయినట్టే కదా సెట్ అయిపోయినట్టే కదా మరి ఆ రోజు అన్నావు కదా మా ఇంటికి వచ్చి మాట్లాడతా ఇది అని ఈరోజు వచ్చి మాట్లాడుతుందా ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు పడిపోయాను ఆ రోజు మాట్లాడతా అన్నావు కదా ఇప్పుడు వచ్చి మాట్లాడుతుందా ఆ రోజు నిన్ను పెళ్లి చేసుకోవడానికి అంటే డైరెక్ట్ నేను మ్యారేజ్ అనుకున్నా అందుకే నేను వచ్చి మాట్లాడతా అనుకున్నా ఇప్పుడు మ్యారేజ్ అనుకోవట్లేదా లేదు జస్ట్ లవ్ అనుకుంటున్నా అంటే నీ గురించి నా నేను నా గురించి నువ్వు అర్థం చేసుకొని కొన్ని రోజులు ట్రావెల్ అయ్యి ఆ తర్వాత కూడా నీకు నా పైన నాకు నీ పైన ఫీలింగ్స్ ఉంటే హెయిర్ మస్తుంది నీది బాగుంటుందని అయితే అప్పటికి ఇంకా నీకు నా పైన నాకు నీ పైన నమ్మకం ఉండి పెళ్లి చేసుకుందాం కలిసి ఉందాం అనే ఫీలింగ్స్ ఉంటే వచ్చి మాట్లాడతాను మరి ఆ రోజు ఎందుకన్నా చేసుకుంటా అది ఇది అని ఆ రోజు గల్లీలో నేను చూసేసరికి కంట్రోల్ కాలేదు ఏదో ఒకటి నీతో మాట్లాడాలి నిన్ను పడేసుకోవాలనే ఒక థాట్లు ఉండే సారీ సారీ నువ్వు ఆ రోజు ప్రాంక్ చేసావు కదా ప్రాంక్ నిజంగానే నేను ప్రపోజ్ చేసిన కానీ ఏదో విధంగా నీతో మాట్లాడాలని ఆ ప్రాంక్ అని ఒక రీజన్ అడ్డం పెట్టుకున్నా నిజంగా నిజంగా ఐ లవ్ యూ నన్ను ఐ లవ్ యూ ఐ లవ్ యూ టు సో వాట్ నెక్స్ట్ ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు కింద పడేసావు ఏంది బలవంతం చేయకు నిజంగా చేసుకుంటావా సరే ఇక్కడ చేసుకుందాం ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అంత బడ్జెట్ లేదు ఆశ పెట్టుకొని వచ్చిన నేనేం చెప్తున్నా నేను నేను ఆ రోజు అన్న అన్నావు అని రోజు ఆ రోజు ఆశ పెట్టుకొని ఇంత మంచిగా రెడీ చేసి వచ్చిన నేను అన్నావు కదా అని చెప్పి మరి ఇప్పుడు రాగానే మళ్ళీ తగులుకున్నావా అని ఎందుకంత సీరియస్ అనాలి కదా ఒకసారి సో ఆడుకుంటున్నావా నాతో తిప్పించుకుంటున్నావా అందరూ అమ్మాయి ఇలా కాదన్నావు కదా కాదు మరి మరి తిప్పించుకోలేదు నువ్వు అప్పటి నుంచి డిస్టర్బ్ చేయలేదు మళ్ళీ ఈరోజు నేను ఏదో రోడ్ మీద పోతుంటే నువ్వు కలిసినావు కదా డిస్టర్బ్ చేయాలంటే నేను వచ్చి నీతో మాట్లాడలేదు కానీ రోజు అయితే నేను ఫాలో అయినా అట్లా అయింది కానీ ఇప్పుడు పెళ్లి చేసుకొని అంత బలవంతం చేయకు చేసుకుంటా నిమ్మలంగా టైం పడిపోలేదు కొంచెం అట్లా బలవంతం ఎందుకు అన్నవని అదే మైండ్ లో పెట్టుకొని వచ్చిన అనమాట పెళ్లి అయితే ఇప్పుడే కాదబ్బా రావాలబ్బా నాకు తెలియదబ్బా అట్లా బలవంతం చేస్తే ఎందుకు రాబా రాను రావాలి రాను ఎందుకు రావు సరే ఒక పని చేద్దాం పెళ్ళి వద్దు కానీ బైక్ పైన తిరగడం ఈ కరోనా లాక్డౌన్ కూడా అయిపోయింది కదా థియేటర్లు ఓపెన్ అయినాయి ఆయన సినిమాకు పోయినా కానీ పక్క పక్క కూర్చోలేం కదా మనం కూర్చుందాం సినిమా చూద్దాం ఏం సినిమా చూద్దాం
30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని ఒక సినిమా రిలీజ్ అవుతుంది అన్నారు ఇప్పట్లో. మీరు అదే అయింది కదా, 1 మంత్ అయిందా నీకు ప్రపోజ్ చేసి ప్రాంక్ చేసి? ప్రపోజ్ చేసిన అనుకుంటున్నా ఇంకేముంది. సరే పెళ్ళి అయితే ఇప్పుడే కాదు, కొంచెం టైం పడుతుంది మరి. నువ్వు అన్నో టెంట్ అయిపోయిస్తా మా ఇంట్లో వచ్చి మాట్లాడతా ఇవన్నీ అన్నావు. నేను అవన్నీ ఆశ పెట్టుకుని ఈరోజు ఇంత మంచి రెడీ అయ్యి ఈరోజు చేస్తావేమో టెంట్ అని చెప్పి ఈరోజు చేసిన. అంటే టెంట్ ఆశపడి పెళ్లి చేసుకుంటావు? ఇక్కడ ఇప్పటికి నేను ఎవరి దాకా చూడలే. గల్లీ మొత్తం టెంట్ అంటే, గల్లీ మొత్తం టెంట్ అన్నా బడ్జెట్ ఎక్కువైపోతుంది అనుకో. మరి ఆ రోజు ఎందుకన్నా చెప్తున్నా, నిన్ను వడేయడానికి ట్రై చేసిన. నేను చూసినా నాకు ఒకటి చెప్పు బుద్ధి అవుతుంది. దేవుడు కనుక నాకు ఒక వరం ఇచ్చుంటే హైలైట్ ఉంటుండే. ఏం వరం అది? అంటే నీకేం కావాలో కోరుకొని ఒక వరం ఇస్తే నేను ఏం కోరుకుంటా తెలుసా? చీకటి కాగానే మొత్తం బ్లాక్ అయిపోతుంది కదా, తెల్ల చుక్కలు మెరుస్తాయి కదా, ఆ ఆకాశాన్ని ఆ చుక్కలను మడత పెట్టి ఒక శారీ తయారు చేస్తే నీకు ఇవ్వాలి అని. బాగుంటావు శారీలా. మొన్న ఏం పండుగ? దీపావళి పండుగ. ఏదో ఫెస్టివల్ వచ్చింది కదా, క్రిస్మస్ రోజు రెడీ అయినావు చూడు. ఫిదా అనుకో, ఇక ఆ కళ్ళు ఆ లిప్స్ అవన్నీ చూస్తుంటే నేనేందు కూడా ఆగలేడు అనుకో. సరే ఇవన్నీ చెప్తున్నావు, ఇప్పుడు ఆగలేను అవన్నీ అంటున్నావు. ఆ రోజు అన్న పెళ్లి చేసుకుందామని ఆ రోజు ఇంటపడ్డు, ఈరోజు నేను చేసుకుందామంటే వస్తావు ఏంటి? అట్లా బలవంతం చేసావు ఎందుకు? మళ్ళీ ఆ రోజు నువ్వు చేయలే. నేను ప్రపోజ్ చేసిన పెళ్లి చేసుకుందాం అన్నావు కదా. అంటే ఆ రోజు, అంటే ఒకవేళ నీకు ఆ రోజు ఓకే అయితే చేసుకుందావా? అది మరి ఆ రోజు ఎందుకు ఓకే చెప్పలే? ఆ రోజు టైం తీసుకున్నా, నీ గురించి కొంచెం నేను తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఇక్కడ మీట్ కాకపోయి ఉంటే ఏం చేద్దాం? నాకు తెలుసు మీట్ అయితే. హౌ? అంటే నేను ఫాలో అయ్యేది అన్నీ తెలుస్తున్నా. అన్నీ నేను చూస్తున్నా అనమాట, నువ్వు ఎక్కడ వస్తున్నావు ఎక్కడ వెళ్తున్నావు ఎవరు చెప్తున్నారు ఇవన్నీ నేను చూస్తున్నా. నేను నిన్ను అబ్జర్వ్ చేస్తున్నా, నీకు తెలియకుండా నేను నిన్ను, నాకు తెలియకుండా నువ్వు నన్ను. సరిపోయింది ఇద్దరికి ఇద్దరం. రేపు పెళ్ళి అంటే బలవంతం చేయకు, 2-3 ఇయర్స్ ఆగాల్సి వస్తుంది పక్కా. ఇప్పుడు అంటే ఇప్పుడే కాదు, ఆగుతావు కదా. నేను ఆగాను, 2-3 ఇయర్స్ ఆగాను. సరే దా పెళ్లి చేసుకున్నా, బలవంతం ఎందుకు చేస్తున్నావు? పెళ్ళి అంటే అంత ఆశమాశ పని కాదు. దా చేసుకుందాం ప్లీజ్. దా కాదు ప్లీజ్, దా చేసుకుందాం. ఆగా ఆగా. అదే ఏంటది, ఏదో బలవంతంగా దుబ్బేసినట్టు ఎందుకు అట్లా గుంజుకి వెళ్తున్నావు? పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులు ఇష్టంతో. నేను చెప్పేది తెలియదా ఎందుకు తలకాయ తింటున్నావు? నేను చెప్పేది పెళ్ళి అంటే టెంట్ వేసి అది. నేను ఆ రోజు ఏంటంటే నేను పడేయడానికి ట్రై చేసిన, నువ్వు పడకపోయేసరికి ప్రాంక్ అని చెప్పిన. నేను ఆ రోజు పడిపోయినా మళ్ళీ నేను ఈరోజు నీకు ప్రపోజ్ చేద్దామని వచ్చిన. యాక్చువల్లీ నేనే వచ్చిన, కానీ నువ్వు ఇంకా నువ్వే నన్ను హాయ్ అని చెప్పే వరకు ఇంకా నాకు నా ఫీలింగ్స్ ఆగలేసి చెప్పేస్తున్నా. దా పెళ్ళి చేసుకున్నాం, దా పెళ్ళి పెళ్ళి అని చంపకు. అది అన్నో కదా, నేను ఈరోజు అన్ని ఆశలు పెట్టుకున్నా అనమాట. సో అన్నీ ఫిక్స్ అయినా నేను పెళ్ళి అయితే ఇప్పుడు కాదు, ఆగుతా అంటే ఒక 1-2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు ఆగు. నేను ఆగా, ప్లాన్ చేద్దాం నిమ్మలంగా. నేను ఆగా. ఎందుకు ఆగు? ఆ రోజు ఆగు ఆగా నన్ను ఆగన్నావు కదా, ఇప్పుడు నువ్వు ఆగనంటే ఆగాలి. ఆగాను, ఆగాలి. ఆగనంటే ఎందుకు అట్లా దెబ్బ ఇస్తున్నావు మనిషిని? నేను ఆగాను. ఆగాలి. ఆగాను. ఎందుకు? పెళ్ళి చేసుకొని ఏం చేస్తావని. నేను కదా మళ్ళీ ఆ రోజు అనిపించలేదా నీకు? చెప్పినా ఆ రోజు గల్లీలో అందరూ ఇట్లా మాట్లాడుతున్నారు, అరే అమ్మాయి ఏదో నాకే పడితే బాగుంటుంది కదా అని ఒక థాట్లు ఉండే. పడితే సెట్ అయితే బాగుంటుంది కదా, సెట్ అయితే బాగుంటుంది కదా. నీకు ఒక చెప్పాలా? చెప్పాలా? చెప్పు. పెళ్ళి గిల్లి గురించి కాకుండా వేరే ఇంకేదని చెప్పు. చెప్పాలా? నువ్వు పడిపోయినావా ఇప్పుడు? పడిపోయినావా? పెళ్ళి చేసుకుందామంటే వద్దంటున్నావు కదా. నేనేం నిన్ను రియల్గా చేసుకుంటా అని అన్నట్లే. మరి నేను నిన్ను ప్రాంక్ చేశా. నువ్వు నన్ను ప్రాంకా? ఇది ప్రాంక్ కాదు, నేను నిజంగా ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ ఆగి చేసుకుంటా. లేదు, నువ్వు ఆ రోజు ఏమన్నావు? ఆ రోజు వెంటనే చేసుకుందాం అన్నావు. సో ఆ రోజు నేను వినలేదు. ఈరోజు నేను చేసుకుందామంటే నువ్వు వస్తలేవు. సో అర్థమైందా నీకు ఇప్పుడు? ఏమని మరి నేనేం పని చేయలేను, గాలి తీరు కూడా తప్ప. నన్ను చేసుకొని నువ్వే బాధపడుతూ ఒక 1-2 ఇయర్స్ ఆగితే మంచి సెటిల్ వెళ్ళి సెటిల్ అయినాక చేసుకోవచ్చు. ఆగలేను అంటే నేను ఇష్టం.
నేనేం చేస్తాను మరి ఇప్పుడు వేసుకొని అయితే నేను ఖాళీ తిరుగుతా నువ్వు ఖాళీ తిరిగా అనుకో, ఇద్దరు ముఖాలు చూసుకునే తప్ప చేసేది ఏం లేదు. సో హ్యాపీగా ఐ లవ్ యూ అని ఇందాక అన్నావు కదా, ఏమన్నా ఐ లవ్ యూ అన్నా, ఐ లవ్ యూ టూ అని నేను అంటున్నా. ఐ లవ్ యూ టూ ప్రపోజ్ చేయడానికి కూడా దగ్గర ఏం లేవు. సీరియస్ ఐ లవ్ యూ కదా, సీరియస్గా సరే మాట్లాడదాము మీ ఇంట్లో. ఏమని నా ఇప్పుడే మాట్లాడదాం, ఆగు ఏమని మాట్లాడదాం, అరే మాట్లాడతా అన్నావు కదా అదే మాట్లాడదాం నా ఇప్పుడు. భయం అవుతుంది ఏం కాదు దా, డైరెక్ట్ ఇంటి ముందుకు వచ్చినావు కదా రోజు. ఉన్నారా ఇప్పుడు మీ వాళ్ళు? నేను చెప్తా మీ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందంట. మీ అమ్మాయి నేను వీడియో చూపిస్తాను, నేను ఆ రోజు నా ఇంట పడిండు సో నాకు అని చెప్పేసి చెప్తా. ఎందుకు నా ఇజ్జత్ ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు? నేను ఇజ్జత్ ఇవ్వాలనుకుంటున్నాను, సీరియస్గా చెప్తున్నా. మీ ఇంట్లోకి వెళ్ళాం ఆంటీ, ఇట్లా మీ అమ్మాయి నన్ను బలవంతం చేస్తుంది, బలవంతంగా పెళ్లి చేసుకుంటా అంటుంది అని నేను చెప్తాను. వాళ్ళు ఏమంటారో దాన్ని బట్టి ప్రొసీడ్ అయ్యారు. మరి ఆ రోజు అనిపించలేదా నీకు? అరే నేను ఏమన్నా, నేను కిడ్నాప్ చేసే పెళ్లి చేసుకుంటా అన్న కదా. ఇప్పుడు నేను నిన్ను కిడ్నాప్ చేస్తుందా? నన్ను కిడ్నాప్ చేసి నేను చేసుకుంటుందా? వద్దులే అమ్మా, ఇంకో 10 సార్లు నీకు చెప్పలేను. ఇప్పుడు నువ్వు నిజంగా ఐ లవ్ యూ అంటే నేను నిజంగా ఐ లవ్ యూ టు పడిపోయినట్టే. కాదకూడదు అంటే నేనే నీకు ఒక విషయం చెప్పాలి. ఏం చెప్పు? పడినట్ట పడనట్ట నువ్వు నాకు పడిపోయినట్టేనా? సో ఇంకా తిరగడమే బలవంతం చేయకు, ఇష్టంతో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, మాట్లాడుకోవాలి, డే అండ్ నైట్ చాటింగ్ చేసుకోవాలి, కాల్స్ మాట్లాడుకోవాలి, నా గురించి నువ్వు, నీ గురించి నేను, ఇష్ట కష్టాలు అన్నీ తెలుసుకొని ఆ తర్వాత మూవ్ కావాలి. దాని అట్లా బలవంతంగా గుంజుకో తాడిగో ఎవరి ముఖాలు చూస్తామని మళ్ళీ ఆ రోజు అనిపించలేదా నీకు? డైరెక్ట్ ఇంటి ముందుకు వచ్చి దా పెళ్లి చేసుకుందాం, ఇంట్లో మాట్లాడతాం, ఇంట్లో ఎవరున్నారో అన్నీ అడిగావు కదా. ఆ రోజు చెప్పిన గల్లీలు అందరూ అట్లా అందమైన అమ్మాయి అందమైన అమ్మాయి అంటే నేను ట్రై చేసిన, నువ్వు వర్కౌట్ కాలే. ఈరోజు సెట్ అయ్యి చేసుకో అంటే నా చేయలేం లేదు. ఇప్పుడు నువ్వు ఫీల్ కానంటే ఓపెన్గా ఒక విషయం చెప్పేసా. నా బ్యాక్ సైడ్ కెమెరా కార్ కనిపిస్తుందా? అటు సైడ్ మిర్రర్ ఓపెన్ ఉందా? కెమెరా కనిపిస్తుందా? మళ్ళీ ప్రాంక్. మరి ఏం చేయమంటావు? సరే సరే ప్రాంక్ అనుకో. అమ్మాయి పడిపోయింది, పడిపోయినట్టేనా? పడిపోలే పడిపోలే. మరి ఐ లవ్ యూ ఐ లవ్ యూ నిన్ను చేద్దాం అనుకున్నాను, మళ్ళీ నువ్వు నన్నే చేసావు కదా. నువ్వు నన్ను ప్రాంక్ చేస్తావా? నేను చేద్దాం అనుకున్నా కానీ నువ్వు మళ్ళీ నన్నే చేసావు కదా. గాయ్స్ నువ్వు పడిపోయినా అంటే నేను ఐ లవ్ యూ టూ కూడా చెప్పినా. నేను పడిపోలే పడిపోలే. పడిపోయిన పడిపోలేదు. మరి ఐ లవ్ యూ చెప్పిన అంటే నేను ప్రాంక్ చేద్దాం అనుకున్నా. నేను లేనిపోని ఆశలు పెట్టేసుకున్నా, పెళ్ళి చేసుకుందాం అంటే నిజంగా ఆశపడ్డా, నిజంగా చేసుకుంటుంది అది అని. మళ్ళీ ప్రాంక్ అప్లోడ్ చేసుకోవచ్చా? మళ్ళీ ప్రాబ్లం అయితే ఉండదుగా.